సాయిరామ్, చాలామందిని చూస్తూ ఉంటాం. మా వ్యసనాల బారిన పడి అనవసరమైన కష్టాలని కొని తెచ్చుకోవటం. చాలామంది ఇళ్లలో వారి కుటుంబ సభ్యుల్లో ఒకరు ఇట్లా వ్యసనాల బారిన పడి చెడిపోవటం ఇట్లాంటివన్నీ చెప్తూ ఉంటారు. ఇంట్లో వాస్తుదోషం ఏమన్నా ఉందా, ఈ వ్యసనాల బారి నుంచి తప్పించుకోవాలంటే ఏం చేయాలి అని. అయితే ఒకటి ఏంటంటే, ఒక వ్యక్తి వ్యసనాల బారిన పడటానికి అనేక కారణాలు ఉంటాయి. ఆ అనేక కారణాలలో వాస్తుదోషాలు కూడా ఒక కారణమే తప్ప, కేవలము ఏ విధమైన వ్యసనమైనా దానికి వాస్తుదోషమే కారణమని అనుకోకూడదు. ఒక వ్యక్తి ఒక వ్యసనపరుడు అవుతున్నాడంటే వారింటి బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళ ఇంట్లో వంశానుక్రమంగా ఇటువంటి దురలవాట్లు ఏమన్నా ఉన్నాయా, లేకపోతే అతని స్థితిగతులు ఏమిటి, ఇవన్నీ కాకుండా అంటే వీటిని అబ్జర్వ్ చేయటమే కాకుండా ఆ ఇంటికున్న వాస్తు దోషాలను కూడా పరిగణలోకి తీసుకోవాల్సి వస్తుంది. సాధారణంగా వాయవ్య దోషము ఏ ఇంటికైతే ఉంటుందో ఆ ఇంట్లో ఉండే వాళ్ళందరూ కానీ ఒకరు కానీ వ్యసనాల బారిన పడే అవకాశం ఉంటుంది. వాయవ్య దోషం అంటే ఏంటి? ఆ గృహ నిర్మాణ క్రమంలో వాయవ్య మూలన ఏ విధంగా ఉండాలో శాస్త్ర ప్రకారం ఆ విధంగా ఉండకపోవటం వాయవ్య దోషం అంటాం. మొత్తము స్థలానికి కానీ కట్టుబడి చేసినటువంటి గృహానికి కానీ వాయవ్య దోషం ఉండకూడదు. వాయవ్య దోషాలు వేటిని అంటారు? వాయవ్యము తగ్గి ఉండటము, లేదా ఉత్తర వాయవ్యం నుంచి వీధిపోటు ఉండటము, లేదా వాయవ్య మూలన అంటే మనం వదిలిపెట్టిన ఖాళీ స్థలంలో వాయవ్య మూలన ఏదైనా ఒక ఉపగృహ నిర్మాణం చేసుకొని ఉండటం, టాయిలెట్, బాత్రూమ్, స్టోర్ రూమ్, ఏదో ఒకటి. ఆ విధమైన నిర్మాణం వాయవ్యాన్ని మూత వేస్తూ ఉండకూడదు. అలాగే కట్టుబడి స్థలంలో వాయవ్య మూలన టాయిలెట్స్, బాత్రూమ్స్, స్టోర్ రూమ్స్, అటకలు పూర్తిగా కవర్ అయ్యేటటువంటి చీకటి అయ్యేటటువంటి అటకలు కానీ ఇట్లాంటివి కట్టి ఉండటం వలన వాయవ్య దోషం ఏర్పడుతుంది. ఇటువంటి వాయువ్య దోషాలు లేకుండా జాగ్రత్త పడితే ఆ ఇంట్లో ఉండే వాళ్ళు వ్యసనాల బారిన పడే అవకాశం ఉండదు. ఇతరత్ర కారణాల వల్ల వ్యసనపరుడైతే అది వేరు. వాస్తు దోషము, ఇటువంటి వాస్తు దోషాలు ఉన్నప్పుడు, ఒక వ్యక్తి వ్యసనపరుడు అయినప్పుడు ఈ వాస్తు దోషాలను తీసివేసి సరిచేసుకోవటం వలన ఆ వ్యసనపరుడి యొక్క వ్యసనాన్ని తగ్గించవచ్చు, ఆటోమేటిక్గా తగ్గిపోతూ ఉంటుంది. వాస్తు దోషం వల్ల మాత్రమే ఏర్పడినటువంటి వ్యసనాలు వాస్తు దోషాన్ని సవరించుకోవటం వల్ల తగ్గిపోతాయి. ఒక్కొక్కసారి ఒక ఇల్లు మారి ఇంకొక ఇంటికి వచ్చినప్పుడు క్రమంగా వ్యసనాల బారిన పడటం, అంటే ఇదివరకు ఉన్న ఇంటికి వాస్తు దోషం లేకపోవటం, ఇప్పుడు వచ్చిన ఇంటి లోపల వాస్తు దోషం ఉండటం వల్ల వ్యసనపరుడవటం, అలాగే ఇటువంటి వ్యసనాలు బారిన పడినటువంటి ఇల్లు ఖాళీ చేసి ఇంకొక దగ్గరికి పోయినప్పుడు ఆ ఇంటికి వాస్తు దోషాలు వాయవ్యపరంగా లేనప్పుడు అతనికి ఆ వ్యసనాలు తగ్గే అవకాశం ఉంటుంది. వ్యసనం అంటే కేవలం తాగటం అనే కాదు, సప్త వ్యసనాలు ఉన్నాయి, అందులో ఏ వ్యసనమైనా కావచ్చు. అయితే ఒకసారి వ్యసనానికి బానిసైన తర్వాత దాని నుంచి బయటపడటం చాలా కష్టం. అంటే ఒకసారి ఒక వాస్తు దోషం ఉన్న ఇంట్లో ఉన్నప్పుడు, అతడు వ్యసనపరుడైన తర్వాత వాస్తు దోషం లేని ఇంట్లోకి వెళ్ళినప్పటికీ కూడా ఈ వ్యసనాలు అంత తొందరగా కంట్రోల్ కాకపోవచ్చును. వ్యసనం అన్నదానికి అర్థం ముందు తెలిసి ఉండాలి. సరదాగా ఒక వ్యసనం అప్పుడప్పుడు అంటించుకోవటం ఒకటి, లేదా అలవాటు మామూలుగా పెట్టుకోవటం ఒకటి, ఇవన్నీ వ్యసనాల కిందకి రావు. ఆ వ్యసనం లేకుండా బతకలేకపోవటం అన్నది తీవ్రమైనటువంటి వ్యసనంగా చెప్పుకోబడుతుంది. సో ఎప్పుడో ఒకసారి పేకాడతాడేనో, లేకపోతే రేసులకు వెళ్తాడేనో, లేకపోతే తాగుతాడేనో, అది వ్యసనంగా అనుకోవటానికి వీల్లేదు. వ్యసనం అంటే అది లేకుండా ఉండలేకపోవటం. సో ఈ డిఫరెన్సెస్ గమనించి, అంటే ఎందుకు చెప్తున్నానంటే, ఎప్పుడైనా ఈయన ఎక్కడైనా వెళ్ళి తాగేసి రావటమో, లేకపోతే పేకాడటానికి వెళ్తున్నాడో, అది పెద్ద వ్యసనం అయిపోయిందని కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇటువంటివి చాలా ఉంటాయి. సో వ్యసనము అన్నదానికి సరిగ్గా నిర్వచనం తెలిసి ఉంటే, అంటే వ్యసనపరులు ఏం చేస్తారు, ఆ సమయానికి ఆ వ్యసనానికి లోనవ్వటం వలన దానికోసం ఎంతైనా డబ్బు వెచ్చించటం, ఇంట్లో ఉన్న అమ్ముకొని మరీ వ్యసనాన్ని తీర్చుకోవటం ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటారు. సో అంత దూరం వెళ్ళాల్సిన అవసరం లేదు.
సాధారణంగా ఉండే సరదాలు వేరు, వ్యసనాలు వేరు అన్నది తెలుసుకొని ఉంటే వ్యసనం అన్నది మనకు సరిగ్గా అర్థమై ఉంటే దాని గురించి జాగ్రత్త తీసుకోవటం పడుతుంది. అసలు ఇంటికి వాయువ్య దోషం లేకుండా ముందే జాగ్రత్త పడితే ఈ వ్యసనాల జోలికి పోకుండా ఉంటారు. ఆ వ్యసనం వచ్చిన తర్వాత దాన్ని మానుకోవటానికి పడవలసినటువంటి ధనాన్ని లేకపోతే సమయాన్ని వృధా చేసుకోకుండా కాపాడుకున్న వాళ్ళు అవుతారు. సో ఎప్పుడైనా ఇంటికి వాయువ్య దోషాలు లేకుండా జాగ్రత్త పడటం అన్ని విధాలా మంచిది. సాయిరాం.